హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే తెలంగాణ స్టైల్ కోడిగుడ్డు పులుసు. థిక్ గ్రేవీతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుసు. మొదట్లో నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా గుడ్డు పులుసు టేస్టీగా ఉండేది కాదు. అయితే లిక్విడ్గాను లేకపోతే టేస్ట్ బాగోకపోవడము అయ్యేది. బట్ ఈ రెసిపీ తెలిసిన తర్వాత నాకు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి గుడ్డు పులుసుని, తప్పకుండా నచ్చుతుంది మీకు. దీనికోసం నేను 6 ఎగ్లను ఉడకపెట్టి పెట్టుకున్నాను. వాటికి ఇలా కత్తితో గాట్లు పెట్టి రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ కోడిగుడ్డు పులుసు చేసిన వెంటనే కాకుండా ఒక 3-4 గంటల తర్వాత తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎగ్స్కి మంచిగా గాట్లు పెట్టుకోవడం వల్ల ఇవి పులుసులో ఒక 4 గంటలు ఉంటే వాటి ఫ్లేవర్ అంతా దీనికి వచ్చి ఎగ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇలా చింతపండును కూడా కొంచెం నానబెట్టి పెట్టుకోవాలి. ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకుని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకున్నాను. నేను వేరుశనగ నూనెని వాడాను దీనికోసం. అండ్ పాత్ర కూడా మట్టి పాత్రలో చేశాను. ఈ పులుసు అనేది మట్టి పాత్రలో లేదంటే ఇనుప పాత్రలో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇందులోకి పోపు దినుసులు వేసి అలానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ 3 కూడా వేసుకున్నాను. వాటిని మంచిగా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. అవి మంచిగా పచ్చి వాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న గుడ్లని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. ఒక 3-4 నిమిషాలు ఎగ్స్ లో ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకోవాలి. అలానే అందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ మెంతి పొడి అన్నీ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు పులుసుని మరగనివ్వాలి. అందులోకి కొన్ని కరివేపాకు ఆకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. పులుసు కొంచెం మరిగి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ నువ్వుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ నువ్వుల పొడి మాత్రం కొంచెం ఎక్కువే పడుతుంది ఈ పులుసులో. ఆనియన్స్ ఇంకా ఈ నువ్వుల పొడి వల్ల మనకి గ్రేవీ అనేది కొంచెం థిక్ అవుతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పొడి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మంచిగా మరగనిస్తే ఆయిల్ పైనకి తేరుతుంది. అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఇదండి మన కోడిగుడ్డు పులుసు రెసిపీ. దీనికి రిలేటెడ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. అలానే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.